हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। ఫ్రెండ్స్, ఈ రోజు కాలము పని గురించి తెలుసుకుందాం। డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్। ముఖ్యంగా బిగినర్స్ కోసం ఒక విషయం చెబుతాను। ఏదైనా మనం ఒక విషయం నేర్చుకోవాలంటే ముందుగా దాని యొక్క బేసిక్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి। అప్పుడే ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి చాలా సులభంగా మనం సాల్వ్ చేస్తాము। కేవలం బేసిక్స్ తెలుసుకోకుండా ప్రాబ్లమ్స్ మాత్రమే చూసేటట్లయితే ఆ మోడల్స్ వచ్చేప్పుడు మాత్రమే మనం సులభంగా సాల్వ్ చేస్తాం, కానీ కొద్దిగా డిఫికల్టీ లెవెల్ ఎక్కువైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చాలా కష్టపడతాము। కాబట్టి ముందుగా బేసిక్స్ తెలుసుకొని తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము చాలా మంచిది। ముందుగా ఈ వీడియోలో మనం కాలము పని యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం, మరియు కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం। మొట్టమొదటగా కాలము అంటే ఏమిటి, పని అంటే ఏమిటి, వీటి గురించి తెలుసుకుందాం। కాలము అంటే ఒక నిర్దిష్ట పనిని చేయుటకు పట్టే సమయాన్ని మనము కాలము అని చెబుతాం। పని అనగా నిర్దిష్ట కాలంలో చేయగలిగినటువంటి పని సామర్థ్యమునే పని అని అంటారు। ఉదాహరణకి ఏ అనే ఒక వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలడు, బి అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు। అంటే ఇద్దరిలో ఎవరికి ఎక్కువ పని సామర్థ్యం ఉందంటే ఏకి ఎక్కువ పని సామర్థ్యం ఉంది, ఎందుకంటే ఏ ఆ పనిని తొందరగా పూర్తి చేస్తాడు కాబట్టి ఏకి పని సామర్థ్యము ఎక్కువగా ఉంది। అంటే ఇక్కడ ఏ కామా బి అనే వాళ్ళు ఎవరు అంటే ఆ పని చేసే వ్యక్తులు, ఆ పని చేసే వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ పని ఎంత కాలంలో పూర్తవుతుందో మనము తెలుసుకోవచ్చు। మరి కాలము పనికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే పని చేసే వ్యక్తుల సంఖ్య పెరిగే కొద్దీ కాలము తగ్గుతుంది, అదే పనిచేసే వ్యక్తుల సంఖ్య తగ్గే కొద్దీ కాలము పెరుగుతుంది। కనుక కాలము మరియు పని విలోమానుపాతంలో ఉంటాయి। ఇప్పుడు కాలము మరియు పని చాప్టర్లో ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుందాం। ఒక వ్యక్తి ఒక పనిని ఏ రోజులలో పూర్తి చేయగలిగినా అతడు ఒక రోజులో చేసేటువంటి పని 1/A వంతు అవుతుంది। అంటే ఒక పనిని 10 రోజుల్లో చేస్తే అతను ఒక రోజులో ఎంత భాగం పనిచేస్తాడంటే 1/10వంతం పని మాత్రమే చేస్తాడు। రెండోది, ఒక వ్యక్తి ఒక రోజులో 1/A వంతు పని చేసినా అతను ఆ పనిని ఏ రోజులలో పూర్తి చేయగలడు, అంటే ఒక వ్యక్తి ఉదాహరణకి ఒక పనిని 1/10వంతు చేయగలడు ఒక రోజులో, అప్పుడు అతను ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 10 రోజులు పడుతుంది। ఎక్స్ అని ఒక వ్యక్తి ఒక పనిని ఏ రోజులలోనూ, వై అనే వ్యక్తి అదే పనిని బి రోజులలో పూర్తి చేయగలరు, అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని చేయుటకు ఎన్ని రోజులు పడుతుందంటే AB/A+B। చూడండి, ఇక్కడ ఎక్స్ అనే వ్యక్తి ఏ రోజులు పడుతుంది పని చేయడానికి, అతను ఒక్క రోజులో చేసే పని 1/A, అదే వై అనే వ్యక్తి అదే పనిని బి రోజుల్లో పూర్తి చేస్తాడు, అతను ఒక్క రోజులో చేసే పని 1/B। ఈ రెండింటిని అడిషన్ చేసుకుంటే ఒక్క రోజులో ఎక్స్ కామా వైలు ఇంత పని చేస్తారంటే 1/A+1/B, మనం ఎల్సిఎం తీసుకుంటే ఏబి అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు B+A లేదా దాన్ని A+B అని రాస్తారు, అంటే A+B/AB, అంటే ఒక్క రోజులో ఎక్స్ కామా వైలు ఇద్దరూ కలిసి A+B/AB పని చేస్తారు। మరి ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే జస్ట్ దానికి 1/ అని వస్తున్నప్పుడు ఆ భిన్నం రివర్స్ అవుతుంది కాబట్టి AB/A+B రోజులు పడుతుంది।
నెక్స్ట్ ఒక ఎక్స్ ఒక పనిని ఏ రోజుల్లో పూర్తి చేయగలడు? ఎక్స్ కామ వైలు ఇద్దరూ కలిసి ఆ పనిని బి రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే వై ఒక్కడే ఆ పని చేయటానికి పట్టు రోజులు. అంటే ఇంతకుముందు సూత్రంలో ఎలా ఉందంటే ఎక్స్ ఒక పనిని ఏ రోజులో చేశాడు, వై ఒక పనిని బి రోజుల్లో చేస్తాడు, ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే ఏబి బై ఏ ప్లస్ బి అని చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఆ పనిని ఏ రోజుల్లో చేస్తాడు, కానీ ఎక్స్ కామ వైలు ఇద్దరూ కలిసి ఆ పనిని బి రోజుల్లో పూర్తి చేస్తున్నారు. మరి వై ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అని చెప్పినప్పుడు సూత్రం వచ్చేసి ఏబి బై ఏ మైనస్ బి. చూడండి, ఎక్స్ కామ వైలు ఇద్దరూ కలిసి ఆ పనిని బి రోజుల్లో చేస్తారంటే ఇద్దరు కలిసి ఒక రోజులో చేసే పని వన్ బై బి అవుతుంది. అదేవిధంగా ఎక్స్ ఒక్కడే ఆ పనిని ఏ రోజుల్లో పూర్తి చేస్తారు కాబట్టి ఒక్క రోజులో పూర్తి చేసే పని వన్ బై ఏ అవుతుంది. అప్పుడు ఎక్స్ కామ వై ఇద్దరూ చేసే దాంట్లో నుంచి ఎక్స్ ఒక్కడే చేసే పనిని తీసేస్తే వై ఒక్కడే ఆ పనిని ఒక్క రోజులో ఎంత భాగం చేస్తాడో మనకు వస్తుందిమా. అప్పుడు చూడండి, ఎల్సిఎం తీసుకుంటే ఏబి అవుతుంది, క్రాస్ మల్టిపుల్ చేస్తే ఏ మైనస్ బి వస్తుంది. అంటే ఏ మైనస్ బి బై ఏబి, అంటే వై ఒక్కడే ఆ పనిని ఒక రోజులో ఎంత భాగం పూర్తి చేస్తారంటే ఏ మైనస్ బి బై ఏబి. మరి వై ఒక్కడే ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే జస్ట్ దీనికి రివర్స్ చేసుకుంటే ఏబి బై ఏ మైనస్ బి అవుతుంది. ఈ ఫార్ములా ఆ విధంగా వచ్చింది. నెక్స్ట్ మోడల్ ఎలా విధంగా ఉంటుందంటే ఎక్స్ ఒక పనిని ఏ రోజుల్లో పూర్తి చేస్తాడు, వై ఆ పనిని బి రోజుల్లో పూర్తి చేస్తాడు, జెడ్ అదే పనిని సి రోజుల్లో పూర్తి చేస్తాడు. అంటే ఎక్స్ చేయడానికి ఏ రోజులు పడుతుంది, వైకి బి రోజులు పడుతుంది, జెడ్కి సి రోజులు పడితే ఎక్స్ కామ వై కామ జెడ్లు ముగ్గురు కలిసి ఆ పని చేయటకు ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతారు. ఇట్లాంటి సందర్భంలో ఫార్ములా వచ్చేసి ఏబిసి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది కూడా ఏ విధంగా వచ్చిందంటే ఎక్స్ ఏ రోజుల్లో పనిచేస్తే ఒక రోజులో ఒకటి బై ఏ వంతు పనిచేస్తాడు, వై బి రోజుల్లో మొత్తం పనిచేస్తే ఒక రోజులో ఒకటి బై బి అవుతుంది, అదేవిధంగా జెడ్డు ఏ సి రోజుల్లో ఆ పని చేస్తే ఒక రోజులో చేసే పని ఒకటి బై సి అవుతుంది. మొత్తం ఎల్సిఎం తీసుకుంటే ఏబిసి అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ డినామినేటర్లో ఏ ఉంది కాబట్టి ఏతో ఏబిసి బీసీ టైమ్స్ పోతుంది కాబట్టి బీసీ ఇంటూ వన్ బీసీ అవుతుంది. ప్లస్ రెండో డినామినేటర్ బీతో ఈ ఎల్సిఎం ఏబిసి ఎన్నిసార్లు పోతుంటే ఏసీ టైమ్స్ పోతుంది కాబట్టి ఏసీ ఇంటూ వన్ ఏసీ అవుతుంది. ప్లస్ ఈ సితో ఏబిసి ఏబి టైమ్స్ పోతుంది కాబట్టి ఏబి ఇంటూ వన్ ఏబి అవుతుంది. అంటే మొత్తం మీద ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ బై ఏబిసి అని అవుతుంది. ఇది ఒక్క రోజులో చేసే పని. అదే ఆ పని మొత్తం పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే జస్ట్ రివర్స్ రాసుకోవాలి వాటిని, ఏబిసి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అవుతుంది. నెక్స్ట్ ఒక పనిని ఎక్స్ కామ వైలు ఏ రోజుల్లో, వై కామ జెడ్లు బి రోజుల్లో, ఎక్స్ కామ జెడ్లు సి రోజుల్లో చేయగలరు. ఎక్స్ కామ వై కామ జెడ్లు ముగ్గురు కలిసి ఆ పనిని చేయుటకు పట్టు కాలం ఎంత అవుతుందంటే ఇక్కడ చూడండి, ఎక్స్ కామ వైలు ఇద్దరు కలిసి ఏ రోజుల్లో చేస్తున్నారు, వై కామ జెడ్లు బి రోజుల్లో చేస్తున్నారు ఇద్దరు కలిసి, ఎక్స్ కామ జెడ్లు సి రోజుల్లో చేస్తున్నారు. మొత్తం కలిసి ముగ్గురు కలిసి ఆ పని చేయడానికి ఎంత టైం పడుతుందంటే టూ ఏబిసి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్లో రెండు సార్లు చేస్తున్నారు, వై కూడా రెండు సార్లు ఉంది, జెడ్ కూడా రెండు సార్లు పనిచేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే ముగ్గురు కలిసినప్పుడు ఆ ఫార్ములాలో ప్రతి ఒక్కరు రెండు రెండు సార్లు చేస్తుంది కాబట్టి ఇంటూ టూ వేసుకుందామా. అంతే, పై సేమ్ పైన ఉండే ఫార్ములానే. ఇక్కడ ముగ్గురు కలిసి చేసే పనిని ఇక్కడ డబుల్ చేస్తున్నారు కాబట్టి టూ ఇంటూ ఏబిసి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని రాశాం. నెక్స్ట్ ఒక తొట్టిని ఎక్స్ అనే పైపు ఏ గంటల్లో నింపుతుంది, అదే తొట్టిని బి అనే వై అనే పైపు బి గంటల్లో ఖాళీ చేస్తుంది. అయితే రెండింటిని ఒకేసారి ప్రారంభించిన ఆ తొట్టిలో ఎన్ని గంటలలో నిండగలదు, అంటే ఆ తొట్టిలో నీరు ఎన్ని గంటలో నిండగలదు అంటే చూడండి, ఎక్స్ అనే పైపు ఒక గంటలో ఆ తొట్టిని నింపుతోంది కాబట్టి ఒకటి బై ఏ మైనస్, వై అనే పైపు ఆ తొట్టిని బి గంటల్లో ఖాళీ చేస్తుంది అంటే ఒక గంటలో ఎంత బాగా ఖాళీ చేస్తుంది ఒకటి బై బి. అంటే ఎక్స్ అనేది ఒక గంటలో ఒకటి బై ఏ వంతు నీరు నింపుతా అంటే వై అనే పైపు దాంట్లో ఒకటి బై బి వంతు నీరుని ఖాళీ చేస్తుంది. అప్పుడు మొత్తం అది ఎన్ని గంటల్లో నిండుతుందంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే చూడండి మా ఏబి అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే బి మైనస్ ఏ అవుతుంది. అంటే బి మైనస్ ఏ బై ఏబి, ఇది ఒక గంటలో మొత్తం ఎన్ని గంటలు అంటున్నామా, దీనికి జస్ట్ రివర్స్ రాసుకుంటే ఏబి బై బి మైనస్ ఏ అవుతుంది. నెక్స్ట్ M1 వ్యక్తులు D1 రోజులలో W1 పనిని, M2 వ్యక్తులు D2 రోజుల్లో W2 పనిని చేసిన ఆ రెండింటి మధ్య సంబంధము M1 D1 బై W1 ఈక్వల్స్ టు M2 D2 బై W2.
నెక్స్ట్ M1 వ్యక్తులు రోజుకు టీ గంటలు పనిచేస్తూ D1 రోజులలో పూర్తి చేయగలరు. అదే పనిని M2 వ్యక్తులు రోజుకు T2 గంటలు పనిచేస్తూ D2 రోజుల్లో పూర్తి చేయగలరు. అయినా వాటి మధ్య సంబంధం ఏమవుతుందంటే M1 D1 T1 ఈక్వల్స్ టు M2 D2 T2. ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు ఈ సూత్రాలు ఉపయోగిస్తామమ్మా. ఇవి ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే చాలా. ఫస్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేసినా అంతకు 3 రెట్ల పనిని పూర్తి చేయటకు ఎన్ని రోజులు పడుతుంది? మనందరికి తెలిసిందే, రోజుల సంఖ్య పెరిగే కొద్దీ చేసే పని కూడా పెరుగుతుంది, లేదా చేసే పని పెరిగే కొద్దీ ఆ పని పూర్తి చేయటకు పట్టు రోజుల సంఖ్య పెరుగుతాయి. కనుక ఒక పనిని చేయడానికి 5 రోజుల సమయం పడితే అంతకు 3 రెట్ల పని చేయడానికి ఏకు ఎంత సమయం పడుతుంటే 5 × 3 = 15 రోజులు అవుతుంది. అయితే ఇదే ప్రాబ్లమ్ని మనం సూత్రం ద్వారా సాల్వ్ చేయాలంటే M1 మంది మనుషులు D1 రోజులలో W1 పనిని చేయగలిగితే ఎం టూ మంది వ్యక్తులు D2 రోజులలో W2 పని చేస్తారు. ఈ రెండింటి మధ్య సంబంధము M1 D1 / W1 = M2 D2 / W2. మనందరికి తెలిసింది ఇక్కడ ఏ అనే వ్యక్తి కాబట్టి M1 = M2 = 1. అంటే ఏ అనేది ఒక వ్యక్తి ఇక్కడ పనిచేసేది కాబట్టి మనుషుల సంఖ్య 1 అవుతుంది. అదేవిధంగా అతను 5 రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తున్నాడు. మరి అంతకు 3 రెట్ల పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే ఇక్కడ D2 వచ్చి క్వశ్చన్ మార్క్. W1 వచ్చేసి ఇక్కడ మామూలుగా ఫస్ట్ ఒక పనిని చేస్తున్నాడు కాబట్టి 1 తీసుకుందాం. రెండవసారి ఇప్పుడు చేసే పనికి 3 రెట్ల పని అంటే W2 వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 రెట్లు అంటే 3 × 1 = 3 అవుతుంది. అంటే W1 అవుతుంది, W2 3 అవుతుంది, D1 5 అవుతుంది, D2 కనుక్కోవాలి, M1 M2 వాల్యూ 1 అయిపోయింది. మొత్తం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చి 1 × 5 = 1 × D2 × 3 / D2 సో చూడండి ఇప్పుడు ఏమవుతుంది, 5 = D2 / 3 అవుతుంది. 3 డివిజన్ చేస్తే ఇప్పటికి వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది, D2 = 5 × 3 = 15 అవుతుంది. కనుక ఏ ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తే అంతకు 3 రెట్ల పనిని పూర్తి చేయడానికి 15 రోజుల సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిమిషంలో బకెట్ 3/7 వంతు నిండిన మిగిలిన భాగం నిండుటకు ఎంత సమయం పడుతుంది? ఇక చూడండి, ఒక నిమిషంలో బకెట్ 3/7 వంతు నిండింది అంటే 3/7 వంతు నిండడానికి 1 నిమిషం పట్టింది. అంటే 7 భాగాలలో 3 భాగాలు నిండడానికి 1 నిమిషం పట్టింది. మిగిలింది ఎన్ని భాగాలు అంటే 4 భాగాలు మిగిలినాయి. అంటే 7 భాగాల్లో 4 భాగాలు మిగిలినాయేమో, 3 భాగాలు నిండడానికి 1 నిమిషం పడితే మరి 4 భాగాలు నిండడానికి ఎంత సమయం పడుతుంది అంటే 4/3 నిమిషాలు పడుతుంది. ఇక్కడ బాగా గమనిస్తే అంటే 3 భాగాలు నిండడానికి 1 నిమిషం పట్టింది, అదే 1 భాగం నిండడానికి 1/3 నిమిషాలు పడుతుంది. 4 భాగాలు నిండడానికి 1/3 × 4 అంటే ఎంత, 4/3 నిమిషాలు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 5/8 వంతు పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలడు, ఇదే విధంగా ఆ పనిని పూర్తి చేయడానికి ఇంకా అతనికి ఎన్ని రోజులు అవుతుంది? అంటే ఇక్కడ ఏమడుతున్నా అంటే బాగా గమనించండి, 5/8 వంతు పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలడు అంటే మొత్తం పని ఎన్ని భాగాలుమా, మొత్తం పని 8 భాగాలు, అందులో 5 భాగాలు వచ్చేసి ఎన్ని రోజులు పనిచేయగలడు, 5 భాగాలు వచ్చేసేసి పనిచేయడానికి 10 రోజులు సమయం పడుతుంది. సో 1 భాగం వచ్చేటప్పటికి ఎన్ని రోజులు పడుతుంది, 10/5 అంటే 2 రోజులు పడుతుంది. అంటే 1 భాగం పనిచేయడానికి 2 రోజులు పడుతుంది. అయితే ఇక్కడ మొత్తము
పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అడగలేదు. మొత్తం పని జరగడానికి ఎన్ని రోజులు పడుతుంది చూడండి, ఒక భాగానికి 2 రోజులు అయితే 8 భాగాలకు వచ్చేసి ఎన్ని రోజులు పడుతుందమ్మా, 16 రోజులు పడుతుంది. కానీ ఇక్కడ ఏం చేశాడో, ఆ పని పూర్తి చేయటకు ఇంకా అతనికి ఎన్ని రోజులు పడుతుంది అని ఇచ్చాడు. అంటే ఆల్రెడీ 10 రోజులు అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ ఎన్ని రోజులు పడుతుంది అంటే, ఇక్కడ చూడండి మొత్తం పని 16 రోజులు అవుతుంది. ఇప్పుడుకి 5/8 వంతు 10 రోజులు అయింది కాబట్టి మిగిలిన భాగాలు ఎన్ని రోజులు అవుతాయమ్మా, 6 రోజుల్లో పూర్తవుతాయి. ఎందుకంటే 16 నుంచి 10 తీసేస్తే మనకు 6 వస్తుంది. లేదు అంటే ఇక్కడ 5 భాగాల పని వచ్చేసి 10 రోజుల్లో జరుగుతుంది. మొత్తం 8 భాగాలు 8 భాగాలు అంటే మిగిలిన భాగాలు ఎన్ని భాగాలు ఉన్నాయమ్మా, 3 భాగాల పని మనకు మిగిలిపోయింది. సో 3 భాగాల పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే, ఒక భాగం వచ్చి 2 రోజులు కనుక 3 భాగాల పనిని 3 × 2 ఎన్ని రోజులు పడుతుందమ్మా, 6 రోజుల సమయము అతనికి పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ కామా వైలు ఒక పనిని వేరువేరుగా 20 రోజులు మరియు 30 రోజుల్లో చేయగలరు, అయితే వారిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. ఇక్కడ ప్రశ్న బాగా గమనించండి అమ్మా, ఎక్స్ వచ్చేసి 20 రోజుల్లో పని చేస్తాడు, వై వచ్చి 30 రోజుల్లో పని చేస్తారు, అయితే ఇద్దరూ కలిసి ఆ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. మామూలుగా చేసే పద్ధతి చూద్దాం, నెక్స్ట్ సూత్రం ద్వారా చేసే పద్ధతి చూద్దాం, తర్వాత జనరల్గా మనము చేసే పద్ధతి ఇంకో పద్ధతి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మామూలుగా చేసే పద్ధతి, ఎక్స్ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలిగితే ఆ పనిని అతను 1 రోజులో చేయడానికి ఎంత అవుతుందంటే 1/20 అవుతుంది. అంటే ఎక్స్ ఆ పనిని 20 రోజులు పూర్తి చేస్తే 1 రోజులో ఎన్నో వంతు పని చేస్తా అంటే 1/20. అదేవిధంగా వై వచ్చేసి ఆ పని పూర్తి చేయడానికి 30 రోజులు పడుతుంది కాబట్టి అతను 1 రోజులో చేసే పని 1/3 వంతు. కాబట్టి ఇద్దరు కలిసి, ఎక్స్ కామా వైలు ఇద్దరు కలిసి 1 రోజులో చేసే పని 1/20 + 1/30. సో 20కి 30కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుందమ్మా, 60 అవుతుంది. సో 60 అవుతుంది, 20తో 60 వచ్చేసి 3 సార్లు పోతుంది కాబట్టి 3 × 3 + 30తో 60 ఎన్నిసార్లు పోతుందమ్మా, 2 సార్లు పోతుంది కాబట్టి 2 × 2 అంటే మొత్తం కలిసి 5/60 అయింది. క్యాన్సిల్ చేస్తే 5/5 = 12/60. సో 1/12 వచ్చింది. అంటే ఇద్దరు కలిసి 1 రోజులో చేసే పని ఎంత అంటామా, 1/12. మరి 1/12 వంతు ఒక పని 1 రోజులో చేస్తే ఇద్దరు కలిసి ఆ మొత్తం పనిని ఎన్ని రోజులు చేస్తారమ్మా, డినామినేటర్లో ఏముంటే అది, అంటే ఇద్దరు కలిసి ఆ పనిని చేయడానికి 12 రోజులు పడుతుంది. ఇది మొదటి పద్ధతి. ఇదేని ఫార్ములా ప్రకారం చేస్తే ఇక్కడ చూడండి ఏమవుతుంది, AB/A+B. అంటే ఇక్కడ ఎంత అవుతుందమ్మా, ఏ అంటే ఎక్స్ చేసే పని, ఎక్స్ ఎన్ని రోజుల్లో పని చేస్తాడు, 20 రోజుల్లో. అదే బి అంటే వై చేసేటువంటి పని, వై ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, 30 రోజులు పడుతుంది. సో ఏ అంటే 20, బి అంటే 30, కాబట్టి A+B అంటే 20 + 30. సో 20 × 30 / 20 + 30 = 50. 0 0 క్యాన్సిల్ అయిపోతే 5/5 = 5, 4/20, 4 × 3 ఎంతమ్మా, 12. సో మొత్తం కలిసి ఆ పని చేయడానికి 12 రోజులు పడుతుంది. ఇది సూత్రం ద్వారా చేసేది. కొన్నిసార్లు మనకు సూత్రం గుర్తుండదు కాబట్టి అప్పుడు మామూలుగా జనరల్ మెథడ్లో చేస్తాము. ఇక్కడ బాగా గమనించండి, ఎక్స్ ఒక పని చేయడానికి 20 రోజులు తీసుకుంటాడు, వై ఆ పని చేయడానికి 30 రోజులు తీసుకుంటాడు. అప్పుడు 20కి 30కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది మా, ఎల్సిఎం వచ్చేసేసి మనకు 10 × 10 = 10 × 3 = అంటే 10 × 20 = 20, 20 × 3 = 60 అవుతుంది. సో ఎల్సిఎం వచ్చేసి ఎంత అవుతుంది మనకు, 60 అవుతుంది. సో అంటే ఆ పని చేయడానికి 60 రోజులు పడుతుంది. ఆ పని అనేది 60 రోజుల్లో మనం పూర్తి చేస్తాం అనుకుంటే, ఎక్స్ వచ్చేసి 20 రోజుల్లో పని పూర్తి చేస్తున్నాడు. సో మొత్తం పని 60 రోజులు అవుతుంది. సో అప్పుడు ఎక్స్ ఆ పనిని 20 రోజుల్లో మనం చేస్తామని చెప్పుకున్నాం కాబట్టి ఎక్స్ మొత్తం పని చేయడానికి 60 రోజుల్లో పడుతుంది. కాబట్టి అతను 1 రోజులో ఎన్ని భాగాలు చేస్తాడమ్మా అంటే 20 × 3 = 60 కాబట్టి 3 భాగాల పని చేస్తాడు. నెక్స్ట్ వై
ఆ పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తాడు. సో పని వచ్చి మొత్తం ఎన్ని భాగాలమో 60 భాగాలు. 60 భాగాల పనిని 30 రోజుల్లో చేస్తున్నాడు కాబట్టి వై ఒక్క రోజులో ఎన్ని భాగాల పని పూర్తి చేస్తాడమ్మా? 32ల 60 కాబట్టి 2 భాగాల పని పూర్తి చేస్తాడు. అప్పుడు ఇద్దరూ కలిసి ఒక రోజులో ఎంత పని చేస్తారంటే 5 భాగాల పని చేస్తారు. ఇద్దరూ కలిసి ఒక రోజులో 5 భాగాల పని చేస్తే మొత్తం ఎన్ని భాగాలమ్మా? 60 భాగాలు కాబట్టి సో అప్పుడు 60/5 వేసుకుంటే 5/1/5/12 సో మొత్తం 60 భాగాలు పూర్తి చేయటకి ఎక్స్ కామా వైలు ఇద్దరికి ఎన్ని రోజులు పడుతుంది? 12 రోజుల సమయము పడుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ సమస్యని 3 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఏ పద్ధతి ఈజీగా ఉంటుందో ఆ పద్ధతిలో మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని చేయుటకు ఏకు 10 రోజులు పట్టును, అదే పనిని చేయుటకు బీకు 15 రోజులు పట్టును, వారిద్దరూ కలిసి ఆ పనిని చేయుటకు ఎన్ని రోజులు పడుతుంది? సో పై ప్రశ్న మాదిరిగానే ఉంది కనుకమ్మా దీన్ని మామూలుగా చేద్దాం. ఇప్పుడు ఏకి ఒక పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 10 రోజులు పడుతుంది, బీకు అదే పని చేయడానికి 15 రోజులు పడుతుంది. మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే మొత్తం పని ఎన్ని భాగాలు ఉందో కనుక్కోవాలి. ఎన్ని భాగాలు ఉందో కనుక్కోవాలంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 10కి 15కు మనకు ఎల్సిఎం ఏమవుతుంది తెలుసు కదమ్మా, 5తో 5 2 10 5 3 15 అవుతుంది. కాబట్టి కసాగు వచ్చేసి మనకు 5 × 2 × 3 అంటే మొత్తం కలిసి 30 అవుతుంది. 5 2 10 10 3 30. సో ఇక్కడ మొత్తం పని ఎన్ని భాగాలమ్మా? 30 భాగాలు. మరి 30 భాగాల పనిని ఏ 10 రోజుల్లో పూర్తి చేస్తాడు కాబట్టి ఏ ఒక్క రోజులో చేసేటువంటి పని ఎంత అంటే 3 భాగాలు చేస్తాడు. అదే బి వచ్చేసేసి 30 భాగాల పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు కాబట్టి బి ఒక్క రోజులో ఎన్ని భాగాలు పూర్తి చేస్తాడమ్మా? 15 2 30 కాబట్టి 2 భాగాలు పూర్తి చేస్తాడు. కాబట్టి ఏ మరియు బీలు కలిసి ఒక్క రోజులో చేసే పని ఎంత అంటే 5 భాగాల పని పూర్తి చేస్తారు. కాబట్టి 5 భాగాల పని పూర్తి చేస్తే ఇద్దరూ కలిసి 30 భాగాల పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందమ్మా? 5 6 30. కాబట్టి ఏ కామా బీలు ఇద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 6 రోజులు పడుతుంది. మరి ఇదే ఫార్ములా ప్రకారం అయితే ఏమవుతుందమ్మా? AB/A+B అవుతుంది. సో ఇక్కడ ఏ అంటే 10, బి అంటే 15. సో 10 × 15/10+15. సో మొత్తం కలిసి 10 × 15/10+15 ఎంతమ్మా? 25 అవుతుంది. 5తో 5 3 15 5 5 25 5తో 5 1 5 2. సో 2 × 3 అంటే మొత్తం కలిసి 6 రోజులు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బి పైపులు ఒక నీటి తొట్టెను క్రమముగా 12 గంటలు మరియు 20 గంటలలో నింపగలవు, అవి రెండు చేరి ఆ నీటి తొట్టిని ఎంత కాలంలో నింపగలవు? సేమ్ ఇక్కడ కూడా పైన చెప్పిన విధంగానే మనం చేయాలిమా. చూడండి, ఏ అనే ఒక పైపు ఆ నీటి తొట్టిని 12 గంటలలో నింపగలదు, బి అనే ఒక పైపు ఆ నీటి తొట్టిని 20 గంటలలో నింపగలదు. మొత్తము ఆ నీటి తొట్టె ఎన్ని భాగాలు ఉంటుందో మనం కనుక్కోవాలంటే ముందు ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుందమ్మా? 12కు 20కి ఎల్సిఎం వచ్చేసి 4తో 4 3 12 4 5 20 అయింది. సో కసాగు ఎల్సిఎం ఏమవుతుందంటే 4 3 12 12 5 60 అవుతుంది. మరి ఇక్కడ గమనించండి, ఏ ఆ నీటి తొట్టిని నింపడానికి 12 గంటల సమయం పడుతుంది అంటే ఎన్ని భాగాలు ఉందమ్మా? 60 భాగాలు నింపడానికి 12 గంటల సమయం పడితే మరి 1 గంటలో ఎన్ని భాగాల నీటిని నింపగలడు? 5 భాగాలు నింపగలడు. అంటే ఏ 1 గంటలో 5 భాగాల నీటిని నింపగలడు. అదే బి వచ్చేసి 60 భాగాల నీటిని 20 గంటల్లో నింపగలిగితే 1 గంటలో బి ఎన్ని భాగాలు నింపగలడు? 3 భాగాలు మాత్రమే నింపగలడు. అప్పుడు ఇద్దరూ కలిసి
ఒకేసారి మనము పనిచేస్తే ఆ రెండు పైపులు ఒక గంటలో ఎంత భాగం నింపగలవమ్మా? 5, 3, 8 భాగాలు నీటిని నింపగలవు. మరి మొత్తం భాగాలన్నీ 60 భాగాల నీటిని నింపడానికి ఈ రెండు పైపులు కలిపితే ఎన్ని గంటల సమయం పడుతుందంటే జస్ట్ 60/8 అవుతుంది. అప్పుడు 8తో అంటే మన 4తో క్యాన్సిల్ చేస్తే 4 2 8, 4 1 4, 4 5 20. సో 15/2. అప్పుడు 2తో 2 14, 1 శేషం ఉంటుంది కాబట్టి 7 1/2 గంటల సమయం పడుతుంది. మరి ఇదే ఫార్ములా ప్రకారం అయితే ఫార్ములా మనకు తెలుసు ఏంటమ్మా, AB/A+B. సో ఇక్కడ ఏబి అనేసి అంటే ఏ అంటే 12 గంటలు, బి అంటే 20/A+B అంటే అంటే 12 + 20 మొత్తం కలిసి ఎంత వస్తుందమ్మా, 32 వస్తుంది. సో 4తో 4 12, 4 32. సో మళ్ళీ 4తో 4 2 8, 4 5 20. సో మొత్తం కలిసి 5 3 15/2. సో మొత్తం కలిసి 7.5 గంటలు. ఫార్ములా ప్రకారం ఈ విధంగా చేయొచ్చు, లేదంటే జనరల్గా ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పంపు ఒక ట్యాంకుని 8 గంటల్లో నింపుతుంది. అదే ట్యాంకుని మరొక పంపు 16 గంటల్లో ఖాళీ చేస్తుంది. రెండు పంపులను ఒకేసారి తెరిస్తే ఆ ట్యాంకు 8 గంటల్లో నిండుతుంది. చూడండి, మొదటి ట్యాంకును ఏ అనుకుందమ్మా. ఏ అనే పైపు ఒక ట్యాంకుని 8 గంటల్లో నింపుతోంది. మరి ఈ రెండవ పైపు బి అనుకుంటే, బి అనే పంపు ఆ ట్యాంకుని 8 గంటల్లో ఖాళీ చేస్తుంది, 16 గంటల్లో ఖాళీ చేస్తుంది. అంటే ఏ అనే పైపు లేదా ఏ అనే పంపు ఆ ట్యాంకుని 8 గంటల్లో నింపుతుంటే, బి అనే పంపు మాత్రము 16 గంటల్లో ఆ ట్యాంకుని ఖాళీ చేస్తుంది. సరే ఆ ట్యాంకు మొత్తం ఎన్ని భాగాలు కలిగి ఉందో కనుక్కోవాలంటే ముందు 8కి 16కు ఎల్సిఎం తీసుకోవాలి. సో 8, 16కి కసాగు ఏమవుతుందిమ్మా, 8 1 8, 8 2 16 అంటే కసాగు వచ్చేటప్పటికి 8 2 16 అంటే మొత్తం ట్యాంక్ వచ్చేసి ఎన్ని భాగాలు ఉంది, 16 భాగాలు ఉంది. మరి 16 భాగాల నీటిని ఏ అనే పంపు 8 గంటల్లో నింపుతోంది. మరి ఏ అనే పంపు 1 గంటలో ఎన్ని భాగాలు నింపుతుందిమ్మా, 8 2 16 కాబట్టి ఏ అనే పంపు 2 భాగాల నీటిని నింపుతుంది 1 గంటలో. అదే బి అనే పంపు చూడండి 16 భాగాలని 16 గంటల్లో నింపుతూ ఖాళీ చేస్తూ ఉంటే, మరి బి అనే పంపు 1 గంటలో 8 భాగాలు ఖాళీ చేస్తుంది, 1 భాగం ఖాళీ చేస్తుంది. అంటే ఏ అనే పంపు 1 గంటలో 2 భాగాలు నింపుతూ ఉంటే బి అనే పంపు 1 భాగం ఖాళీ చేస్తుంది. అప్పుడు రెండు కలిసి ఒకేసారి పనిచేస్తే చూడండి, ఇక్కడ ఇదేమో 2 భాగాలు నీటిని నింపుతోంది, బి అనే పంపు 1 భాగం నీటిని ఖాళీ చేస్తుంది. అప్పుడు 1 భాగము నీరు మాత్రమే మిగిలి ఉంటుంది. అంటే ఏలోంచి బి తీసేయాలి, 2 భాగాల నుంచి 1 భాగం పోతే 1 భాగం నీరు మాత్రమే ఉంటుంది. అంటే ఏ కామ బి అనే రెండు పంపులు ఒకేసారి పనిచేస్తే ట్యాంకులో 1 గంటకి 1 భాగం నీరు మాత్రమే ఉంటుంది. మొత్తం ఎన్ని భాగాలమో, 16 భాగాలు కాబట్టి 1 గంటకి 1 భాగం నీరు ఉంది. అంటే 1 భాగం నీరు నిండడానికి 1 గంట సమయం పడుతుంటే 16 భాగాలు నీరు నిండడానికి ఎన్ని గంటల సమయం పడుతుందమ్మా, 16 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఎన్ని గంటలు, 16 గంటలు అవుతుంది. మరి ఫార్ములా ప్రకారం దీన్నే చేస్తే మనకు తెలుసు ఫార్ములా. చూడండి, ఒక పంపు ఒక ట్యాంకుని ఏ గంటల్లో నింపుతుంది, మరొక పంపు అదే ట్యాంకుని బి గంటల్లో ఖాళీ చేస్తే రెండు ఒకేసారి తెలిసినప్పుడు సూత్రం ఏమిటిమా, ఆ ట్యాంకు నిండడానికి సూత్రము AB/B-A. సో ఇక్కడ ఏ అంటే 8 గంటలు ఇంటూ బి అంటే 16 గంటలు బై B-A కంటే 16-8. సో 8 ఇంటూ 16/16 పోతే 8, 8 క్యాన్సిల్ చేస్తే మొత్తం కలిసి మనకు ఆ రెండు పంపులను ఒకేసారి తెరిస్తే ఆ ట్యాంకు నిండడానికి 16 గంటల సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
ఏ కామా బీలు ఇద్దరూ కలిసి ఒక పనిని 12 రోజులలో చేయగలరు. బి ఒక్కడు ఆ పనిని 28 రోజులలో చేయగలిగినా ఏ ఒక్కడు ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు? చూడండి, ఏ కామా బీలు ఇద్దరూ కలిసి ఆ పనిని 12 రోజుల్లో చేయగలరంట. మరి బి ఒక్కడే ఆ పనిని 28 రోజుల్లో పూర్తి చేయగలరు. మరి ఏ ఒక్కడు ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలడో చూద్దాం. సో మొత్తం పని ఎన్ని భాగాలో ఫస్ట్ కనుక్కోవాలి. సో మొత్తం పని ఎన్ని భాగాలు కనుక్కోవాలంటే 12 మరియు 28కి ఎల్సిఎం తీసుకోవాలి, అంటే కసాక్ కనుక్కోవాలి. సో మనందరూ తెలుసు 4 ఎకరంతో 4 మూల 12 4 ఏళ్ళ 28 పోతుంది. సో అప్పుడు కసాక్ వచ్చేసి ఏమవుతుందిమ్మా, 4 మూల 12 12 ఏళ్ళ 84 అవుతుంది. అంటే మొత్తం పని 84 భాగాలు అని అర్థమైంది మనకు. సో ఏ కామ బీలు ఇద్దరూ కలిసి 12 రోజుల్లో 80 భాగాల పని చేస్తారు. అప్పుడు ఏ కామ బీలు ఇద్దరూ కలిసి ఒక్క రోజులో ఎంత భాగం పనిచేస్తారమ్మా, ఎంత భాగం పనిచేస్తారు? 7 భాగాల పనిచేస్తారు. ఒక్క రోజులో 7 భాగాల పనిచేస్తారు. చూడండి, 12 ఏళ్ళ 84 కదా. నెక్స్ట్ బి ఆ 84 భాగాల పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 28 రోజుల్లో పూర్తి చేస్తాడు బి ఒక్కడే. కాబట్టి బి ఒక్క రోజులో ఎన్ని భాగాల పని పూర్తి చేస్తాడు? 3 భాగాల పని పూర్తి చేస్తాడు. ఎందుకంటే 28 మూల 84 కనుక. సో ఏ కామ బీలు ఇద్దరూ కలిసి ఒక రోజులో 7 భాగాల పనిచేస్తారు, బి ఒక్కడే ఒక రోజులో 3 భాగాలు పనిచేస్తారు. అప్పుడు ఏ ఒక్కడే ఒక రోజులో ఎంత పని చేస్తాడంటే మనం ఏమొస్తుందమ్మా, 7లోంచి 3 తీసేస్తే 4 భాగాల పని మాత్రం చేస్తాడు. అంటే ఇక్కడ చూడండి, ఏ ఒక రోజులో 4 భాగాల పని చేస్తే 84 భాగాల పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అంటే సింపుల్గా 84/4 వేసుకోవాలి. సో మనం క్యాన్సిల్ చేస్తే 4 1 4 4 2 8 4 1 4 అంటే 21 రోజులు సమయం పడుతుంది. మరి సూత్రం ప్రకారము చూద్దామా, సూత్రం ప్రకారం ఏమవుతుంది? AB/A-B. ఇక్కడ ఏ అంటే 28, బి అంటే 12. అంటే ఒక్కడు చేసే పని ఏ అవుతుంది, ఇద్దరు కలిసి చేసే పని బి అవుతుంది. సో కాబట్టి ఏ ఒక్కడు ఆ పనిని 28 రోజుల్లో పూర్తి చేశాడు, బి ఒక్కడు ఆ పనిని 28 రోజుల్లో పూర్తి చేశారు, ఇద్దరు కలిసి ఆ పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తే ఏ ఒక్కడు ఆ పనిని పూర్తి చేయడానికి పట్టి రోజులు, అంటే AB/A-B అవుతుందిమ్మా. అంటే ఏ అంటే 28 × బి అంటే 12/28లో 12ను తీసేయాలి, 28 - 12. సో అప్పుడు 28 × 12/28లో 12 పోతే ఎంతమ్మా, 16. సో చూడండి, 4 తో 4 మూల 12 4 4 16, 4 తో 4 1 4 7 28. సో మిగిలింది 7 × 3, 7 మూల ఎంతమ్మా, 21. కాబట్టి ఏ ఒక్కడే ఆ పని చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది, 21 రోజుల సమయం పడుతుంది.